పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం గురించి పూర్తిగా చెప్పుకున్నాము అందులో లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక చట్టం చేయబడిందని దీన్ని మొదటి లిఖిత రాజ్యాంగ చట్టం అని మరి బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారని వారెన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ బెంగాల్ అని బెంగాల్ అని పిలుస్తారని మనకి సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారని ఎక్కడ విలియంలో ఈ విధంగా మనము చెప్పుకోవటం జరిగింది మరి పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం గురించి ఈరోజు చెప్పుకుందాం క్లాసులోకి వెళ్ళబోయే ముందుల నాని టెక్న వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి పదిహేడు వందల ఎనభై నాలుగులో పదిహేడు వందల ఎనభై నాలుగులో పిట్స్ అనేటువంటి ప్రధాని మన ఇండియాలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఒక రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మనము దీన్ని పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం అని చెప్పుకోవటం జరుగుతుంది పదిహేడు వందల డెబ్భై మూడులో ఏర్పాటు చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలు ఉన్నాయని గ్రహించి దాన్ని సరిదిద్ధటానికే మరి ఆనాటి బ్రిట్ బ్రిటిష్ యొక్క ప్రధాని బ్రిటన్ యొక్క ప్రధాని అని చెప్పుకోవచ్చు విలియం పిట్స్ జూనియర్ విలియం పిట్స్ జూనియరు పదిహేడు వందల డెబ్భై మూడులో రెగ్యులేటింగ్ చట్టాన్ని సరిదిద్ది పదిహేడు వందల ఎనభై నాలుగులో ఒక చట్టాన్ని రూపొందించారు దీన్నే పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం అంటాం మరి ఇందులో ముఖ్యాంశాలు ఏందయ్యా అంటే ముఖ్యంగా ఉన్నవి చట్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు ద్వంద్వ పాలన అనగా రెండు రకాల పాలనలు అని మనము చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ద్వంద్వ అనేటువంటిది అర్థం కాకపోతే ద్వంద్వ అనగా రెండు రెండు రకాల పాలనలు అని చెప్పుకోవచ్చు ఒకటి వ్యాపార విధులను నిర్వర్తించటానికి రెండవది రాజకీయ విధులను నిర్వర్తించటానికి రెండు రకాల పాలనను ఏర్పాటు చేయటం జరిగింది అందులో ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ను వ్యాపార విధులకు పర్యవేక్షించటానికి ఏర్పాటు చేశారు మరి రాజకీయ విధులను ఏర్పాటు విధులను పర్యవేక్షించటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఒక కొత్త మండలిని ఏర్పాటు చేశారు ఏంటయ్యా రాజకీయ విధులను పర్యవేక్షించటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను వ్యాపార విధులను నిర్వర్తించటానికి ఏర్పాటు చేయటం జరిగింది మరి గవర్నర్ జనరల్ కార్యనిర్ నిర్వాహ మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు గవర్నర్ జనరల్ ఏం చేశాడు మరి కార్యనిర్వాహక మండలి ఉంటుంది కదా దానికి ప్రెసిడెన్సీ ప్రాంతాలు అనగా బ్రిటిష్ ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్షంగా నియంత్రణ జరిగిన మరి అధికారాన్ని చెలాయించవచ్చు అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో కొన్ని మార్పులు చేశాడు కార్యనిర్వాహక మండలిలో నలుగురు సభ్యులుంటే వారిని ముగ్గురుగా తగ్గించటం జరిగింది ఈ యొక్క చట్టము కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపును ఏర్పడింది ఒక విధమైనటువంటి అదుపును తెచ్చుకోవటం జరిగింది యొక్క చట్టం ద్వారా అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల మరి ద్వంద్వ పాలనకు నాందిగా దీన్ని ప్రస్తావించడం జరుగుతుంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పుకోవటం వల్ల ద్వంద్వ పాలన ఏర్పడిందని చెప్పుకోవచ్చు మరి దీనిని పార్లమెంటేతర పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి అడుగుగా మొట్టమొదటి చట్టంగా చెప్పుకోవచ్చు దేన్ని పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా యొక్క చట్టాన్ని పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి చట్టంగా చెప్పుకోవచ్చు లేదా పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదట అడుగులు వేసినటువంటి చట్టం ఏంటయ్యా అంటే పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క చట్టాన్ని భారతదేశంలో మరి భారతదేశంలో కొల్లగట్టిన ధనాన్ని పంచుకోవటానికి చేయబడినదిగా మార్క్స్ మరియు ఎంగిల్స్ అభివర్ణించారు ఏందయ్యా మాక్స్ మరియు ఎంగిల్స్ అనేటువంటి వ్యక్తులు పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా యొక్క చట్టాన్ని ఏ విధంగా వర్ణించారంటే భారతదేశంలో కొల్లగట్టినటువంటి ధనాన్ని ఈక్వల్గా పంచుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి చట్టాన్ని పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టంగా వర్ణించడం జరిగింది మరి దీని తర్వాత మనము పదిహేడు వందల తొంభై మూడు చార్టరేట్ చట్టాల గురించి చెప్పుకుందాము మరి ఈ క్లాసులో ఏం చెప్పుకున్నాము పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం అని పదిహేడు వందల డెబ్భై మూడు చట్టానికి లోపాలను సవరించడానికి దీన్ని తీసుకొచ్చారని అప్పటి ప్రధాని విలియం పిట్స్ జూనియర్ అని ఇతను చేసినటువంటి చట్టంలో ముఖ్యాంశాలు ద్వంద్వ పాలన ఏర్పడింది దొంగపాలెనలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి కొత్త మండలిని ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యనిర్వహణ మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడింది ఇందులో సభ్యులు నాలుగు నుండి మూడుకు తగ్గించడం జరిగింది మరి పార్లమెంటేతర నియంత్రణ మొట్టమొదటికి చట్టంగా దీన్ని పిలవటం జరుగుతుంది మరి మార్క్స్ మరియు ఎంగిల్స్ ఈ చట్టాన్ని ఎవరిని మరణించారంటే భారత్లో కొల్లగట్టినటువంటి ధనాన్ని సమానంగా పంచుకోవటం కోసమే ఈ యొక్క చట్టం ఏర్పడిందని చెప్పారు మరి మన నాని టెక్ వీడియోస్ని మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి నాని పాలిటిక్ క్లాసెస్ అని మీరు సెట్ చేసినా వచ్చింది అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మనం క్వశ్చన్స్ని మరి పెడుతున్నాము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మరి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మరి టెలిగ్రామ్లోకి వెళ్ళి మరి నాణెక్కిన వీడియోస్ అని సెర్చ్ చేయండి లేదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మరి లింక్ ఉండిద్ది ఆ యొక్క లింక్ ద్వారా మీరు నా నానిటెక్కిన వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్